లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. కృష్ణ పుష్కర పనుల్లో భాగంగా విజయవాడలో ఘాట్లలో ఉన్న దేవాలయాలని కూల్చివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే దీని మీద తీవ్రమైన నిరసనలు వస్తున్నాయి. అంటే ఒక పని కావాలంటే ఇలాంటివి తప్పవు కదా? తప్పవు. ఇక్కడ రెండు పద్ధతులు. ఎప్పుడు ఇండియా భారతదేశంలో ఎందుకో హిందూయిజం పట్ల ఒక తేలిక చూపు అనిపిస్తుంది నాకైతే. ఈ మిగిలిన మతాల జోలిపోవటానికి భయపడుతూనే ఉంటారు. క్రిస్టియన్ చర్చి కూల్చాలన్నా, లేకపోతే ఒక మసీదు కూల్చాలని, ముఖ్యంగా ముస్లిమ్స్ అంటే ఇంకా భయపడుతూ ఉంటారు. కానీ అదే హిందూ టెంపుల్స్ లేకపోతే హిందూ ఆస్తుల మీద, లేకపోతే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆదాయం, అది డబ్బు ఎంత వాడుకుంటుందంటే అది వేరే చెప్తాను నేను. పరోక్షంగా అది బయటికి కనపడకుండా వాడేస్తూ ఉన్నారు దేవస్థానం డబ్బులు. సో అది అట్లా పెడితే అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేయాలంటే పక్కన ఏదైనా దేవాలయాలు ఉంటే తప్పనిసరిగా తీయాల్సిందే. అది కూడా ఎట్లాంటి దేవాలయాలు అంటే కృత్రిమంగా అప్పటికప్పుడు నిర్మించిన అక్కడ ప్లేసులు ఆక్యుపై చేసుకోవడం, అది హైదరాబాద్లో మనం చాలా చూస్తాము. గతంలో నాయకులు అందరూ బీజేపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు అన్ని పార్టీలు టీడీపీ నాయకులు ఉన్నారు, అందరూ కలిసి వాళ్ళు ఆ స్థలం ఆక్యుపై చేయాలంటే తెల్లారేసరికి అక్కడ ఒక గుడి కట్టేవాళ్ళు. దాన్ని తొలగించడానికి కూడా గవర్నమెంట్లు భయపడేది నిజం చెప్పాలంటే. అలాంటిది ఇక్కడ పుష్కరాల కోసం చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం, అది ఆంజనేయ స్వామి దేవాలయం, శనేశ్వర ఆలయం, గోశాల, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దానికి ఒక ప్రాచుర్యం ఉంది. పైగా ఏంటంటే ఆర్ష సంస్కృతిలో ఒక దేవాలయం కట్టడం అంటే ఊరికి అక్కడ రాయి పెట్టడం కాదు, ఆగమ విధానంలో దాన్ని పూర్తిగా దాన్ని అంటే బీజం వేసి వేసి బీజాక్షరాలతో మూల విరాటను స్థాపిస్తారు. అంత సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది అది. అది పెద్ద పెద్ద స్వామీజీలు తీసుకొచ్చి అక్కడ శ్రీచక్రాలు ప్రతిష్ఠించి, అందుకే దేవాలయాలకు అంత విలువ, ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఒక పవిత్ర భావం వస్తుంది. ఆ విధంగా శ్రీచక్రంతోనూ ఒక బీజావాపంతోనూ అది అట్లా నిర్మిస్తారు కనుక దేవాలయాలకి ఆ ప్రాచీన దేవాలయాల్లో ఆ పవిత్రత అట్లాగే ఉన్నాయి. ఎక్కడైనా సరే మనం ఇక రాజ్యాంగపరంగా మనం మాట్లాడుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి మతానికి గౌరవం ఉంది. ప్రతి మతాన్ని లౌకికవాద దేశమైనా సరే మనం అందరినీ కూడా గౌరవించాల్సిందే. ఎవరి మనోభావాలు మనం హర్ట్ చేసే అది ఇబ్బంది పెట్టకూడదు అనేది రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ విధంగా చూసినా కూడా ఒక ప్రాచీనమైన దేవాలయం అంటే దాని భక్తులు, దానికి సంబంధించిన సంస్థలు, దానికి సంబంధించిన మతము, దానికి సంబంధించిన ఫీలింగ్స్, ఇన్ని కనెక్షన్స్ ఉంటాయి ఒక దేవాలయానికి. ఊరికే కాదు, నాలుగు గోడలతో కట్టింది కాదు. వాళ్ళు నిన్న ఎవరో చెప్తున్నే మా ఇళ్ళు కూలిస్తే పట్టించుకున్నారా మీరు అని చెప్పి, అలాగే ఇళ్ళు కట్టించుకున్న దేవాలయం. అందువల్ల అది కూల్చే ముందు తప్పనిసరిగా అధికారి సంబంధించినటువంటి సత్రానికో లేకపోతే ఓ సంస్థకో వాళ్ళు లేఖ పంపించాలి, మాకు ఇక్కడ ఇది అవసరమైంది, దీనికి ఓ స్థలం ఇక్కడ కేటాయిస్తున్నాము, అలాగే ఆగమ పద్ధతిలోనే ఈ విగ్రహాన్ని మేము అక్కడ ప్రతిష్ఠిస్తాము. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద కాశీ లాంటివి కూడా అట్లాగే జరిగినాయి. గతంలో ముస్లిమ్స్ హయాంలో కాశీ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు, అలాగే రామజన్మభూమి కూడా పోయింది. ఉన్న దేవాలయాలు లేవు అసలు, పూర్వ దేవాలయాలు. అయితే వెంటనే అక్కడ కాశీలో అదే శివుణ్ణి తీసుకెళ్ళి వేరే గుడి కట్టి అక్కడ ప్రతిష్ఠించి చేస్తూ ఉన్నారు ఇది లేకుండా. ఇక్కడ కూడా అండి, శనేశ్వర ఆలయం అంటే ఎంతో నమ్మకం కదా ప్రజలకు, అందరికి కూడా దోషాలు పోగొట్టడానికి శనీశ్వరు పూజలు చేస్తారని. అందువల్ల మొన్న మనకి షిరిడీలో కూడా శనిసింగ్ దేవాలయం మీద ఆడవాళ్ళు సింగ్ అది చేశారు కదా, అట్లాగే అది చేసేటప్పుడు అధికారులు ఏం చేయాలంటే ఇది ఏదో ముఖ్యమంత్రి తెలిసి చేశాడు మేము అంటలేదు, కానీ ఒక బాధ్యతగా అధికారులు ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడంలో వెనుకబడింది ప్రభుత్వము. చాలామంది అందులో బీజేపీ అసలు ఊరుకోరు కదా, అందువల్ల బీజేపీ ఎక్కడో కూడా ఈ మనోభావాలు దెబ్బతింటానికి వీలు లేదని చెప్పి వాళ్ళు ముందుకు వస్తారు. అది ఎక్కడున్నా కూడా ఇక్కడ మహాలక్ష్మి ఆలయంలో కూడా చాలా గొడవ, చార్మినార్ అనుకున్నటువంటి ఆలయం దగ్గర ఎంత పెద్ద గొడవని మనం చూసాము. అందువల్ల ఒక రకంగా వాళ్ళు హిందూ సంస్కృతిని, దీన్ని, దేవాలయాల్ని వీళ్ళు రక్షిస్తూనే ఉన్నారు. బీజేపీ ఉంటానే రక్షణ, లేకపోతే ఈ పాటికి వేలమేసి అమ్మేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు అయితే నాకు తెలిసి.
ఆ విధంగా ఇప్పుడు మాత్రం చాలామంది ఆశ్రమ పీఠాధిపతులు కూడా కదిలారు. దీని మీద దెబ్బతిన్నాయి. మీరు కనీసం నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. పైగా దాన్ని స్థలం కేటాయించి ఆ మూల విరాటం తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి అప్పుడు మీరు కూల్చే, అది కరెక్ట్, వాస్తవం కూడా. ఎందుకంటే అది రాతి కట్టడంగా చూడరుగా. అక్కడికి వెళ్ళినప్పుడు దైవం ఉన్నాడనే భావంతోనే భక్తుడు వెళ్ళి దండం పెడతాడు తప్ప అక్కడ రాయి ఉంది అనుకుంటే ఎవడు కోడు కదా. అందువల్ల ఆ రకంగా ఒక రాజ్యాంగబద్ధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే అయ్యింది. ఈ విధంగా నిన్న కూడా ఒక ఆయన శపిస్తూ ఉన్నారు, మీకు మీ గవర్నమెంటు, మీ కొత్త రాజధాని, ఇంకా అసలు ఈ విధమైతే మీకు శాపాలు తగులుతాయి అని చెప్పి ఒక స్వామి అంటూ ఉన్నారు. అందువల్ల ఆ విధంగా చేయకూడదు అనేది మాత్రం మేము తీవ్రంగానే ఖండిస్తాం. రైట్. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఈరోజు పుష్కరాల సందర్భంగా కృష్ణానది తీరాన్ని చాలా అధునాతంగా నిర్మించాలి, పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి, గోదావరిలో జరిగిన ఘటనలు జరగకుండా ఉండాలి, ఒక అభివృద్ధి జరగాలి అంటే ఇలాంటివి తప్పవు కదా? తప్పవు అండి. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు చెప్పినట్లు ఏదైనా కానీ ఒక మతం యొక్క సెంటిమెంట్లని కించపరచకుండా, వాటికి విఘాతం కలిగించకుండా ఏదైనా కార్యక్రమాలను ప్లాన్డ్గా చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బేగంపేట దగ్గర ఒక రక్తపూజం అనే టెంపుల్ ఉండే, రోడ్డు మధ్యలో ఉండేది. దాన్ని తొలగించే క్రమంలో ఏం చేశారు, అక్కడ స్థానికులతోని పూజలతోని అందరితో చేసి మీకు ఏది పక్కన కట్టిస్తామని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి శాస్త్రబద్ధంగా దాన్ని తరలించారు ఇక్కడికి. దాంతో ఇటు సమస్య పోయినది. అదేవిధంగా ఇంకొకటి సెంటిమెంట్స్ కూడా విఘాతం కలగకుండా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్లు అది ప్రభుత్వం వారు అన్ని విషయాల్లో కూడా జోక్యం కల్పించుకోవటం అంటే సాధ్యం కాదు. కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్య వైఖరితోని ఏది ఏకపక్షంగా ఈ విధమైనటువంటి చర్యలు చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇప్పుడు ఈ హిందూ దేవాలయాలు కాబట్టి ఏమీ పెద్ద నిరసనలు కానీ అంత పెద్ద గొప్పగా కాకుండా ఇది హింసాత్మకంగా కాకుండా ఉన్నాయి. వేరే అనుకోండి, ఆ పరిస్థితి మారిపోతుంది. అది మొత్తం ప్రభుత్వ పరిపాలన మీద ఉంటుంది. దాంతో ద బేసిక్ కాన్సెప్ట్ దేనికోసమైతే ఆ టెంపుల్ని తీయటం జరిగిందో దానికి రేపు రకరకాల ప్రమాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా టెంపుల్స్ని ఏది ఇట్లా చేసేటప్పుడు ఒక కమిటీని ఫామ్ చేసి కమిటీ సలహాతోని లోకల్ పెద్దలతోని పోయిలే, ఇంకా ఈ మఠాధిపతులు ఎవరైనా అందులో వస్తారనుకుంటే వాళ్ళతో చెప్పించో మన ఎట్లంటే ఒక వాళ్ళని కన్విన్స్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇయల రేపట్లో ఏంటంటే ఈ భక్తి శాపాలకి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఆ విధంగా భయపడితే ఆ సదావర్తి ఏది దానికి మఠానికి సంబంధించినటువంటి భూములు అమ్ముకునే పరిస్థితి ఉండేది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా పబ్లిక్ యొక్క సెంటిమెంట్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విఘాతం కలిగే ఏది విషయాన్ని ఊహించకుండా తొందరపాటుతనంతో, మూర్ఖత్వంతో, నిర్లక్ష్యంతో ఎవరైనా అధికారి పనిచేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి ప్రభుత్వం చాలా జాగ్రత్త వహించాలి. పరిపాలన ఈ విధంగా చేసినట్లయితే రకరకాల టర్నులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ అయితే అధికారుల మీద చర్య తీసుకొని ఈ పుష్కర పనులకి ఇది అడ్డంకి కాకుండా ఉండే విధంగా చూస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. వెంకట్రావు గారు చెప్పండి. ఈరోజు హిందువుల మనోభావాలకు సంబంధించి దెబ్బ తగిలే విధంగా, వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఈ దేవాలయాలు కూల్చివేత జరిగింది, ఎందుకు అంత తొందరపడ్డారు, అక్కడ ఒక ప్రాపర్ కమిటీ వేసి చర్చించి చేయాల్సిన అంశాన్ని ఇలా ఎందుకు చేశారనేది చర్చ. ఇది కొంత సమన్వయ లోపం వల్ల కింది స్థాయి మున్సిపల్ ఉద్యోగులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, ప్రణాళికా విభాగం వాళ్ళు కొంత అత్యుత్సాహంతో చేసిన పని. వాళ్ళ సంకల్పం కూడా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి మరణించారు కదా, అది జరగకుండా విశాలంగా ఉంటే అటువంటి సంఘటనలు జరగకుండా కనీసం కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎటువంటి అపశృతులు జరగకుండా, మరణాలు సంభవించకుండా కాపాడదామని వాళ్ళ సంకల్పం ఉండొచ్చు. అయితే ఈ దేవాలయాలు తొలగించే విషయాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక ఆదేశాలు, మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అవన్నీ ఖాతరు చేయకుండా అర్ధరాత్రి ఎవరు నరసంచారం లేనప్పుడు అర్ధరాత్రి తర్వాత వెళ్ళి చేసిన చర్యల్ని ప్రజలు తీవ్రంగా, మరి అధికారుల మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు కదా వాళ్ళు, ప్రభుత్వానికి అనుమతి లేకుండా అధికారులే ఇష్టం వచ్చినట్లుగా చేశారని అంటే వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు ఎవరు కారకులు అనేది దాన్ని విచారణ జరిపి అధ్యయనం చేసి అమాయకులైన అధికారుల మీద మనం చర్యలు తీసుకోకూడదు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవాలి. ఏదో తొందరపడి తొందరపాటు చర్య కింద
సంబంధం లేని అధికారుల మీద తీసుకుంటే అది వాళ్ళకి బాధ కలిగించే అంశం. దీనికి మంత్రుల కమిటీని ఐదుగురిని వేశారు. ఆ దేవాలయాలన్నీ కూడా చక్కగా దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి నిర్మాణం చేసి ఒకవేళ ఇది కనుక సౌకర్యంగా లేకపోతే అమరావతి మీరు వేసిన కమిటీలోంచి స్వయానా టీడీపీ ఎంపీనే వాకౌట్ చేసిన పరిస్థితి వెంకట్రావు గారు. అంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఎవరో ఒకరు వాకౌట్ చేసినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. మెజారిటీ అభిప్రాయం తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ స్థలం, ఇప్పుడున్న దానికంటే కూడా ఎక్కువ స్థలం కేటాయించి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్ పార్కింగ్ కానీ స్కూటర్ పార్కింగ్ కానీ వాళ్ళు సత్రం కట్టుకోవడానికి కానీ లేదా భక్తులు వసతి వాళ్ళకి దేవాలయాలకి కావలసిన మౌలిక సదుపాయాలు. ఎందుకంటే పార్కింగ్ అనేది చాలా ముఖ్యం. పార్కింగ్ ఒక్కో రోజు చాలామంది ఎక్కువ మంది వస్తారు స్కూటర్ పార్కింగ్ కానీ అలాగే పూజా సామాగ్రి అమ్ముకునే షాపులు కానీ అక్కడ వచ్చిన భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళకి వసతి సౌకర్యం కానీ లేదా అన్నదానం ఏర్పాటు చేసే దేవాలయాలు ఉంటాయి అటువంటి సదుపాయాలన్నీ కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నిన్న మీటింగ్ జరిగింది. వీళ్ళు బీజేపీ లీడర్స్ ప్రెస్ మీట్ పెట్టారు కదా, కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు వీళ్ళందరూ పెడితే హఠాత్తుగా బుద్ధా వెంకన్న ఉన్నాడు కదా ఎమ్మెల్సీ, అతను అనుయాయులతో వెళ్ళి అది జరగనీయకుండా అసలు దాని అర్థమేంటి, ఇప్పటివరకు టీడీపీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాని మీద. వాళ్ళు ఇష్టమై వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని ఖండిస్తూ ఉంటే ఇతను వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు కొట్టుకొని అంత నానా రభస చేసి అసలు మీరు పెట్టడానికి వీలు లేదని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రభుత్వం అసలు ఒక దుందుడు వ్యవహారంలో ప్రతిదీ కూడా సానుకూలంగా పరిష్కరించుకోవాల్సింది. వాళ్ళ ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు, ఎమ్మెల్సీల మీద కంట్రోల్ లేదు, మినిస్టర్స్కి అసలే లేదు. ఎవరు ఎవరిని పరిపాలిస్తున్నారో కూడా ఒక అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈ అసలు ఎందుకు ఆ ఉదాసీనత వదిలిపెట్టాలా, ఆయన ఎవరిని కంట్రోల్ చేయలేని అంత నిస్సహాయ పరిస్థితి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళిపోయారో కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. రైట్, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు రఘునందన్ బాబు గారు లైన్లో ఉన్నారు. చెప్పండి రఘునందన్ బాబు గారు, నిన్న జరిగిన సంఘటన అటు టీడీపీ బీజేపీ ఇద్దరు కూడా దేవాలయాల కూల్చివేత వ్యవహారంలో బాహాబాహీకి దిగారు మిత్రపక్షంగా ఉండి, ఎందుకు ఇలా జరిగిందంటారు? కూల్చివేత లేకపోతే అది చేసే పనిలో కొంత మనోభావాలు చెప్పనుకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఆటిని దానికి వ్యతిరేకం కాకపోయినా మరి ఇష్టానుసారం దాన్ని అవి గుళ్ళు చేయటం, ఆ విగ్రహాలు తీసుకెళ్ళి పడేయకూడని చోట్లలో పడేయటం, లేకపోతే జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఆ గౌరవం భంగం కలిగించటం, ఇటువంటి రాజకీయాలు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి ఈ భావానికి అనుగుణంగా అక్కడ మా పార్టీ వాళ్ళు ప్రభుత్వ దృష్టికి ఆ ప్రజలందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూడా మా పార్టీ కాకపోయినా ఇంత సంవత్సరాన్ని సాయంకాలం బాధగట్టికి పెద్ద ర్యాలీ కూడా పెడుతున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, దాన్ని చేసేది ఒక పద్ధతిగా ఒక దాని శాసనం ప్రకారం దాని గౌరవం ప్రకారం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం. రెండవది కొంత ఆరోపణ ఏంటంటే ఈ మద్యం లాంటి దేశం ఇటువంటి పరిస్థితిలో ఉంటే వాటి నేను ఏమి చదవచ్చడం లేదో అంటుకోవటం లేదు, ఇది ఆరోపణ ఎంతో మంచిది. అయితే ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి దానికి మంత్రులు కంటే ఆ కలిసి కూడా వాళ్ళ అంత తిరుగుతారు, దీనికి పరిష్కారం కనుగొంటారు. దీనికి మొత్తంగా జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ఒక పార్టీ ఇప్పుడు మేము బిజెపి చేస్తున్నప్పుడు టీడీపీ నుంచి స్థానిక నాయకులు బాధ్యత కలిగిన నాయకులు కేవలం వారి ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ఇంకా మెహర్బానీ కోసం హిందూగా వ్యవహరించడం చట్టం తన చేతుల్లో తీసుకోవటం తప్పు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవాల్సింది చెప్పుకునే హక్కు ఉంటుంది, దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం అది మాత్రం తప్పు. అది నిజంగా వాళ్ళకి ఎవరైనా చేస్తుంటే వారిని పార్టీ తరపున మందలించి ఇటువంటి వాటికి తాగు ఇవ్వకుండా
సమస్యను పరిష్కారం చేయాల్సి కానీ రఘునాథ్ బాబు గారు ఇద్దరు కూడా మిత్రపక్షంలో ఉన్నారు, ఇద్దరు కలిసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు, ఒకరి కార్యక్రమాలను ఒకరు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇద్దరికి నష్టం జరగదా? ఒకరి కార్యక్రమం, మేము కార్యక్రమం పెట్టుకున్నాం, అది ఎట్లా పెట్టుదాం? ప్రజల్లో వచ్చినటువంటి భావాన్ని బట్టి అది ప్రభుత్వానికి, ప్రజలకి తెలియజేయడానికి ఒక కార్యక్రమం మా నాయకులు పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్యాస్ఫై చేసి పూర్ణం చేసి ఉన్న దాన్ని నివారించి ఇది ఇది పరిస్థితి అని చేయాలి. కానీ దానికి నాయకులు దాన్ని వాళ్ళ చేతుల్లో తీసేసుకుని అడుగుంటాం, రౌడీ ఇవ్వంటేస్తాం, ఇచ్చేస్తాం, ఇదంతా ఎవరు కోసం అధినాయకుడు సంతోషపడతాడు అది ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకేమో చిన్న నుంచి వచ్చిందని నేను అనుకో. కానీ రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా మీ పార్టీ నాయకులే ఉన్నారు, అలాంటిది మీరు ఈవినింగ్ ఈరోజు చేపట్టబోయే నిరసన ర్యాలీ మీ పార్టీలో ఉన్న మంత్రికి, మీ మంత్రికి వ్యతిరేకంగానే చేపట్టినట్టు అవుతుంది కదా? దేవాదాయ శాఖ చేసింది కాదు, ఇది చేసింది జిల్లా కలెక్టర్, అంటే రెవెన్యూ అనుకుంటాం, లేదా ఏదైనా రోడ్లు ఉంటే రోడ్లు, మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, అంతేగాని ఆయనకి సంబంధం లేదు. అయినప్పటికీ ఇది మా పార్టీ చేయట్లా, ఇది శాస్త్రానికి ధార్మిక సంస్థలు, ఆయన ఆయన ధార్మిక సంస్థలైనా మాకు అనుకూలమైన సంస్థలు, దానిలో అనుమానం లేదు. అయితే దీనిలో దేవాదాయ శాఖ మంత్రి ఆయనకు వ్యతిరేకంగా మేము ఏదో చేస్తున్నాం, దీనికి కూడా కరెక్ట్ కాదు. సో ఉన్నటువంటి ప్రజల మనోభావాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, దీనికి సామరస్య పరిష్కారం కనుకుంటారు అని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఒక్క మాట ఇక్కడ నేను ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ప్రమేయం లేదనుకున్నాను. ఆంజనేయ స్వామి గుడి దాన్ని తొలగించడానికి దాంట్లో దుర్గ గుడి ఈవో ఆజాద్ గారు ఉన్నారు. ఆయన కలెక్టర్ చెప్పినా కూడా నేను తొలగించను, శాస్త్ర ప్రకారంగా నేను చేస్తాను, పద్ధతి ప్రకారంగా అన్నాను. దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన తాత్కాలికంగా తొలగించారు అటు ఈవో పదవి నుంచి. అంటే ముఖ్యమంత్రి హస్తం ఉందనే చాలా స్పష్టంగా ఉంది. కేవలం పుష్కరాల కోసం కాదు, చాలా దేవాలయాల చుట్టూ ఉన్న చాలా భూములు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ఆక్రమించుకోవడానికి చేసినటువంటి ప్లాన్ అనేది ఇప్పుడే తెలిసింది మాకు వార్త. అందువలన ప్రభుత్వమే దీని వెనక ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, కృష్ణమోహన్ గారు చెప్పండి. ఈరోజు కృష్ణానది తీరంలో పుష్కర పనుల్లో భాగంగా హిందూ దేవాలయాల కూల్చివేతకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అనేటువంటిది మత విశ్వాసాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధి పోరిటను సౌకర్యాలు కల్పించే పేరిట ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం సబబు కాదు. ఇవాళ విభిన్నమైన వైఖరి ఏంటంటే మిత్రపక్షాలే పోరాటం చేసుకుంటున్నాయి, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, పోరాటం వాళ్ళే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు దీనిలో జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలి. ఎందుకంటే మనం గతంలో ఎన్నడూ కూడా దేవాలయాల కూల్చివేత అనేటువంటి విషయాన్ని మనం ప్రభుత్వాలు చేసినట్టుగా గమనించలేదు. కాబట్టి ఇది మరీ సెన్సిటివ్గా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఉద్యమంగా తయారు కాకమునిపే ఇలాంటివి పునరావృతం కాకుండా జరిగినటువంటి దానికి ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతాను. రైట్, వెంకట్రావు గారు చెప్పండి. రఘునాథ్ బాబు గారు ఒక మాట అన్నారు, అక్కడే అంటే మసీదుల జోలికి ప్రభుత్వం వెళ్ళలేదు, కేవలం హిందూ దేవాలయాల వైపే ప్రభుత్వం వెళ్ళింది అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. దీనికి నిరసనగా సాయంత్రం వాళ్ళు ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే అక్కడ ఏదైతే పుష్కర ఘాట్లకు జన సాంద్రత, జన సమూహానికి అడ్డం వచ్చే ప్రార్థనా మందిరాల వరకే తీసుకున్నారు, కానీ ఈ సమీప ప్రాంతాలు ఎక్కడా కూడా మసీదులు కానీ చర్చిలు కానీ లేవు. అటువంటి చర్చిలను మసీదులు ఒక రకంగా చూడటం, హిందూ దేవాలయాన్ని మరో రకంగా చూడటం అనేది ఏం లేదు. ఇది దానికి బాధ్యత వహించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి ఇప్పుడు నష్టం నివారణ చర్య తీసుకున్నాం. విశాఖపట్నం హుద్దుద్దు వచ్చింది, మంచికే వచ్చింది, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆదేశించినట్లు తొలగించారు. మేము కనకదుర్గ దేవాలయంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకని ఒక ఐఏఎస్ అధికారి నియమించి అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రధాన దేవాలయాలన్నీ కూడా టీటీడీ లాగా తీసుకురావాలని సంకల్పంతో ఈ మీద ఐఏఎస్ అధికారి నియమించాలని సూర్యకుమార్ గారు అనే ఒక ఐఏఎస్ అధికారి, నీతి నిజాయితీ గల అధికారిని నియమించాం. మరి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న లోపం, సామాన్యంగా స్పెషల్ ఆఫీసర్ నియామకం ముందే జరుగుంటే సమస్య వచ్చేది కాదు. ఈ రాజశేఖర్ గారు అనే స్పెషల్ ఆఫీసర్ నియామకం చేశాం, ఇది ముందే చేసి
ఆయన పర్యవేక్షణలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, విస్తరణ కార్యక్రమాలు సర్వము కూడా ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో జరగాలంటే జరిగేవి కాదు. ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు మున్సిపల్ శాఖలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూలో పనిచేసే కింది స్థాయి అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేశారు, అది తప్పే. అవి తప్పు నష్ట నివారణ చర్య కోసం వాళ్ళ మత పెద్దలు చెప్పిన విధంగా, పీఠాధిపతులు చెప్పిన విధంగా దాన్ని ఆలయాల పునర్నిర్మాణం చేయడం, ఇది సరిపోకపోతే మరి వాళ్ళు కోరుకున్న చోట స్థలాలు కేటాయించి దానికి ఒక పూర్వ వైభవం వచ్చే విధంగా అంతకంటే పెద్ద పెద్ద స్థలాలు కేటాయించి జన సమూహానికి అడ్డంకి రాకుండా నిర్మాణం చేయడానికి ప్రభుత్వ ఖర్చుతో ఈ మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారు సూచించారు. ప్రభుత్వం చిన్న తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళ మనోభావాలను గాయపరిచిన దానికి తప్పకుండా మళ్ళీ మత విశ్వాసాలకి అడ్డం రాకుండా ఆ దేవాలయాలకి పూర్వవైభవం, మరింత పూర్వవైభవం 5-10 ఎకరాలు కావాలని కోరినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కోరిన చోట పొలాలు కానీ స్థలాలు కానీ రాజకీయ వెంకట్రావు గారు, లక్ష్మీ పార్వతి గారు ఒక ఆరోపణ చేశారు, ఈ దేవాలయాలన్నిటికీ ఉన్న భూముల్ని కొల్లగొట్టేందుకే ప్రభుత్వం ఈ కుట్ర చేసింది, దేవాలయాలను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆమె అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఎందుకంటే రాజధాని ప్రాంతం భూములకి అంతా కూడా విలువ వచ్చింది కాబట్టి భూములు ఉన్నాయి, దాని చుట్టూ ఉన్న భూముల్ని కొల్లగొట్టే కుట్రతోటే చేశారు. మా ఆలోచన ఏంటంటే రాజధాని ఇక్కడ అమరావతికి వచ్చింది కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కూడా ఎలా ఏర్పాటు చేశారో కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ బోర్డుని నియామకం జరిపి ఆస్తులు మొత్తం పరిరక్షణ చేయడానికి ఏ రకమైన అవినీతి కార్యకలాపాలు జరగకుండా చూడటానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. దాన్ని టీటీడీ తిరుపతితో సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఏ 1 సెంటు భూమి కూడా ఎక్కడికి అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి. ఇప్పుడు వీరు పదే పదే అంటున్నారు ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఎక్కువ విస్తీర్ణం అని చెప్పేసి. అది కమర్షియల్ కాంప్లెక్స్ కాదు బేసికల్గా. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఒక టెంపుల్ ఉందంటే సెంటిమెంట్తో నిర్మించబడింది, అంటే స్థానబలం అనేది ఒకటి ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటుంది, దానికి స్థల పురాణం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ వెలవడానికి ఆ దేవుడు ఒక కారణాలు ఉంటాయి. ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒక స్థలంలో ఎప్పుడైతే టెంపుల్ని తీసేసినరో, అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము అక్కడ నుంచి మళ్ళీ ఏది అక్కడ పునఃప్రతిష్ఠ చేయాలనంటే శాస్త్రమాలు శాస్త్రాలు ఒప్పుకుంటాయో లేవో కూడా తెలియదు. అందుకని ఇప్పుడు చెప్పారు, ఇందాక మీరు చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈవోనే ట్రాన్స్ఫర్ చేసినారు అని చెప్పేసి. అంటే డెలిబరేట్గా కావాలని చెప్పేసి చేసిన తప్పు ఇది, ఇది మూర్ఖత్వంతో చేసింది, నిర్లక్ష్యంతో చేసింది, హిందూ ధర్మంతో హిందూ సంప్రదాయాల మీద ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో చేసింది తప్పితే వేరే కాదు. ఎందుకనంటే శాస్త్ర ప్రకారం నేను తొలగిద్దామని చెప్పేసి అన్నప్పుడు అందరితో పెద్దలతో కూర్చొని మాట్లాడి దీన్ని ఏ విధంగా ఇక్కడి నుంచి తరలిస్తే బాగుంటుంది, అందరికి ఆమోదయోగ్యంగా ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాల్సి ఉండే. అయితే ఈ క్రమంలో భూములు అన్నారు, వాస్తవం కావచ్చు అది, అక్కడ ఉన్నటువంటి భూములు దోచుకోవడం కోసం ఇవాళ రేపు దేవుడు అంటే ఎప్పుడు భక్తి లేదు, దయ్యం అంటే భయపడుతున్నారు తప్పితే దేవుడు అంటే భయపడటం లేవరు కూడా. ఈ క్రమంలో ఇది కూడా జరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంత క్లియర్గా సుస్పష్టంగా ఈవోని సస్పెండ్ చేసిన తర్వాత మేము ఇప్పటిదాకా కూడా మీరు చెప్పిన దాకా ఇప్పుడు వారు చూసి చెప్పినారు కాబట్టి చెప్తుంది ట్రాన్స్ఫర్ చేశాను నేను చెయ్యని పని అని అంటే ఆజాద్ గారిని నీ నియంతృత్వ పోకడా నిరంకుశ విధానము నీకు హిందూ ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసం ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా అయ్యా దయచేసి భవిష్యత్తులో ఏ మతమన్నా కానీ ఏ కులమన్నా కానీ వాళ్ళ సెంటిమెంట్స్కి విఘాతం కలగకుండా మీరు పనులని నిర్వర్తించండి. ఇప్పుడు ఇది ఏ విధంగా పొరపాటు జరిగిందో దీన్ని సరి ఏ విధంగా దిద్దుకోవాలన్నది పండితులతోని వాళ్ళతోని మీరు పీఠాధిపతులతో చర్చించి సరైన చర్యలు సక్రమంగా తీసుకోమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సదావత్ భూముల కంటే కూడా ముందే ముఖ్యమంత్రి గారు మాట అన్నారు, పాపం చేసే వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు అని అన్నారు కదా ఓపెన్ కానీ, అంటే ఎక్కువైపోయారు భక్తులు కనుక ఎక్కువ పాపాలు చేస్తున్నారు. అందరికంటే ముందెళ్ళేది వీళ్ళ కుటుంబమే దేవాలయాలన్నింటికీ, అంటే అన్ని ఎక్కువ పాపాలు వీళ్ళు చేస్తున్నారనే కదా మరి. అందువల్ల ఓ మాట అనేటప్పుడు కూడా మనం అందరిని దృష్టిలో పెట్టు, మనల్ని ముందు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఒకటి, అలా నోరు జారే అన్నారు అంటే అక్కడే అర్థమవుతూ ఉంది ఆయనకి దేవుడి మీద పెద్ద నమ్మకం లేదేమో అని. మరి ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఇదొక ద్వంద్వ నీతి. తర్వాత సదావర్తి భూముల విషయంలో కూడా దానికి చక్కగా కమిటీ ఉంది. ఎప్పుడో వాసిరెడ్డి గారి కుటుంబంలో ఆమె ఆడపడుచు ఇచ్చినటువంటి భూములు అవన్నీ కూడా 800 ఎకరాల భూములు ఈరోజు 80 ఎకరాలకు వచ్చేసింది. ఇక్కడ ఉన్నాయి, తమిళనాడులో కూడా ఉన్నాయి.
ఆ సత్రం ఉంది. అమరేశ్వరుడు పూజల కోసం ఇచ్చినటువంటి అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా కోట్ల రూపాయలు విలువైనటువంటి లక్షల రూపాయల్లో ఆయన కూడా అసలు నిన్న గౌతమ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అతను కనీసం ఆ భూములు కొనటానికి అతను ఓపెన్గా కూడా ఆ డబ్బు ఎట్లా వచ్చిందో కూడా చూపించలేదు. అసలు అతను అంటే అమెరికా నుంచి వచ్చింది, అమెరికా నుంచి వస్తే అది ఇంకా ప్రమాదం కదా. నీకు ఫారిన్ నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు కొన్నావంటే తప్పనిసరిగా నీకు క్లియరెన్స్ ఉండాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఉండాలి, నువ్వు స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఉంది కదా, విజిలెన్స్కి అది చూపించాలి. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా జరుగుతా నా గవర్నమెంట్లో జరుగుతూ ఉంటాయి. ఇన్ని అవకతవకలు సదావర్తి భూములను తీసుకెళ్ళి ఒక్కడికే కట్టబెడతావు, అదేవిధంగా రైతుల ల్యాండ్లు తీసుకెళ్ళి మొత్తం వేల ఎకరాలు ఇంకోళ్ళ కట్టబెడతారు. ఈరోజు చూస్తేనేమో పుష్కరం అనే పేరుతోనేమో అసలు ప్రాచీనమైన దేవాలయాలనేమో ధ్వంసం చేసి పడేస్తూ ఉన్నారు. ఏమి పరిపాలన, ఎక్కడ నీకు కమాండ్ ఉంది, ఎక్కడ నియంత్రణ ఉంది, ఎక్కడ దేన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్యూరు. నిన్న హడావుడిగా వీళ్ళందరినీ ఉద్యోగులు తీసుకెళ్లారు, వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు రోడ్ల మీద, అక్కడ ఏమీ కాలేదు. ఒక బ్లాక్ కూడా ఊరికి ఆ రోజు హడావుడిగా తీసుకెళ్ళి వాళ్ళని మేళతాళాలతో ఓ పూలదండలు ఇచ్చి తీసుకెళ్లారు, తర్వాత కూర్చోబెట్టారు. ఒక్కరోజే అక్కడ ఒక్క కార్యాలయం కూడా పనిచేయట్లేదు. అలాగే అద్దెకి తీసుకున్న కార్యాలయాలు అక్కడ కూడా ఎవరు మినిస్టర్లు కూడా పోవటం లేదు. ఇలాంటి అసలు ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవ్వాలో అంత చేస్తూ ఉన్నారు. ఏమి పరిపాలన కూడా అసలు అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి. అక్కడ మన జాయింట్ కమిషనర్ గారు చెప్పారు, అయ్యా అది ఓపెన్ మార్కెట్ లో 6 కోట్లు ఉంది అంటే దాని పక్కన బుట్ట దాఖలు చేసి 10 కోట్లు 6 కోట్లు అని చెప్పాను. అయితే 10 మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉన్నా కానీ దాన్ని తగ్గించి 23 లక్షలకు ఎంతకో దాన్ని మార్కెట్ రేట్ కట్టేసి అమ్మేశాను. అంటే ఇదంతా కూడా చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది, అంటే హిడెన్ ఎజెండా ఒకటి ఉన్నది. ఈ హిడెన్ ఎజెండా పబ్లిక్ చూడటం లేదు అనుకుంటున్నారు కానీ అందరు గమనిస్తున్నారు, చట్టాలు ఉన్నాయి, ఎవరిని కూడా వదిలిపెట్టవు ఇవి. రైట్, కృష్ణమోహన్ గారు చెప్పండి. అదే ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు కదా, నేను మళ్ళీ దీని మీద చెప్పేది ఏముంటుంది కానీ విషయం ఏంటంటే మత విశ్వాసాలను వాటికి భంగం కలిగించడం అనేది సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది, దీన్ని ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి ఏ వ్యవస్థ అయినా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మత విశ్వాసాలను కాపాడాలి. అభివృద్ధి అనేటువంటిది లేకపోతే ప్రజల సౌకర్యం అనేటువంటిది ఇతరులకు ఇబ్బందికరంగా మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఉండడం అనేటువంటిది ఎవరం కూడా హర్షించాం. కాబట్టి మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఏమన్నా ఒక ఎజెండాను పెట్టుకొని రహస్య ఎజెండాను పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారా? ఇవన్నీ అనేకమైనటువంటి అనుమానాలకు ఆరోపణలకు దారితీస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు వివరణ ఇవ్వాలి, జవాబీదారితనాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు పారదర్శకత అవినీతి రహిత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాం, అభివృద్ధే మా లక్ష్యం అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఈ కార్యక్రమంలో చేస్తున్నటువంటి తంతు మీద వస్తున్నటువంటి ఆరోపణలు కూడా సమాధానం చెప్పాలి. సదావర్తి భూముల వెనక ఎవరున్నారు అది మాకు కావాలి, దాని మీద ఏమైనా కమిటీ వెయ్యగలరా ఆయన, ధైర్యం ఉంటే వెయ్యమనండి. ఎక్కడ చూసినా ఈరోజు దేవాదాయ శాఖ భూములకు సంబంధించి అన్ని చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూల్చివేతలు కూడా దాంట్లో భాగమే అనేది లక్ష్మీపార్వతి గారు అంటున్నారు. సదావర్తి భూముల వెనక ఎవరున్నారు అనేది దానికి కూడా ఒక కమిటీ వేయాలనేది ఆమె అంటున్నారు. సదావర్తి భూములు మొత్తం 471 ఎకరాలు 800 అండి 800 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి 471 అయింది. చిన్న కరెక్షన్, చెన్నైలో ఉన్నది 473 ఎకరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈరోజు 80 ఎకరాలే ఉన్నాయి. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అవి కాంగ్రెస్ నాయకులు సంఘ విద్రోహ శక్తులు కబళించేశారు, మిగిలింది 83 ఎకరాలు. మిగిలిన 83 ఎకరాలు చట్టబద్ధంగా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వాళ్ళ విధి విధానాల ప్రకారం బహిరంగ వేలం వేశారు. ఇప్పుడు అప్పీల్కి వెళ్తే అప్పీల్లో వాళ్ళు కనుక మళ్ళీ ఇంకోసారి పునర్వేలం వేయాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలని తప్పకుండా చేస్తారు. చట్టం చట్టం పని చేస్తుంది. వాళ్ళు అధికారులు బహిరంగ వేలం వేశారు. బహిరంగ వేలంలో ఎవరో పాడుకున్నారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన. అసలు ఆ 300-400 ఎకరాలు ఏదైతే 10 సంవత్సరాల మాయమైపోయిందో దాన్ని కూడా వెనక్కి తీయాల్సిన అవసరం ఉంది. లక్ష్మీపార్వతి గారు చెప్పారు 800 ఎకరాలు ఉన్నారు, ఆ 800 ఎకరాలను బయటికి తీయాలి. అవి దురాక్రమణం అంటే మళ్ళీ తిరిగి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఆ 800 ఎకరాలు మనకి ఎంత వస్తుందంటే 8,000 కోట్ల ఆస్తి. 800 ఎకరాలు 8,000 కోట్ల ఆస్తి ప్రజల ఆస్తి. దురాక్రమణకు గురైతే అవన్నీ వెనక్కి తీసుకుని మళ్ళీ
దాన్ని వేలమేయటము ఘోరంగా ఉపయోగపరచాలి తప్పకుండా. చిత్తశుద్ధి ఉంది, 800 ఎకరాలు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి. చిన్న కరెక్షన్, అసలు బేసికల్గా ఏంటంటే సదావర్తి భూములు అనేవి అమ్మటానికి ఇవ్వలేదు. దాని మీద వచ్చే దాన్ని అమ్మకూడదు ఫస్ట్ పాయింట్. దాని మీద వచ్చే ఆదాయంతో సత్రం నిర్వహణ చేయాలి. దాన్ని తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడులో ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అన్ని అక్రమాలు లేనివి. 83 ఎకరాలు మిగిలింది. మిగిలినప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్ వాటికి పట్టాలు ఇష్యూ చేసింది. 83 ఎకరాలు ఉంటే 83 ఎకరాలను కూడా ప్రొటెక్ట్ చేసింది ఏ ప్రభుత్వం కాదు. వాసిరెడ్డి వారసులు కేసు ఫైల్ చేసినప్పుడు కేసు గెలిచారు. తర్వాత దానికి ఫెన్సింగ్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి కుట్రపూరితంగా రాసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, చలో కానీ అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింది. సీఎం ఇచ్చినప్పుడు అప్పుడు మన ఎండోల్మెంట్స్ సంబంధం లేడీ పేరు గుర్తురావట్లేదు ఆ మేడం రాశారు, ఇది 6 కోట్ల రూపాయలు పర్ ఎకర్, 50 లక్షలు కాదు అని చెప్పేసి స్పెసిఫిక్ చేస్తే అటు 6 కోట్లు కాదు ఇటు 50 లక్షలు తక్కువ చేసి 25 లక్షలు. బేసికల్గా ఏంటంటే ఆ భూమి అమ్మటానికి కొనటానికి వీలు లేదు, ఎవడు అమ్మినా అది చెల్లనేరదు. రెండోది దాన్ని ఎప్పుడు కూడా డబ్బులలో చూడటానికి వీలు లేదు. ఎందుకనంటే దట్ ఈజ్ ట్రస్ట్ ప్రాపర్టీ, ట్రస్ట్ ప్రాపర్టీ లేదు. ఏమన్నా ఉంటే వింటే వీళ్ళు డివియేట్ చేస్తే వాసిరెడ్డి వారసులు క్లెయిమ్ చేస్తారు దాన్ని. ఎందుకనంటే మా పూర్వీకులు ఇచ్చినటువంటి పర్పస్ సర్వ్గా లేదు, మీరు చేసింది ఏంది ఇది, మీరు ఆ టర్మ్స్ని ఉల్లంఘించారు కాబట్టి మా భూమి మాకు కావాలని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడానికి ఉంటుంది, తప్పితే దానికి విలువ కట్టకూడదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఈ పూర్వపరాలన్నీ కూడా పరిశీలన చేసి ఇప్పుడు ఫర్దర్గా జరగబోయే దాన్ని ఆపేసి, అంటే ఏది ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ ఆక్షన్ అయిపోయింది, బిడ్డింగ్ అయిపోయింది, హైయెస్ట్ బిడ్డర్ సో అండ్ సో అని చెప్పేసి డిక్లేర్ చేసినప్పుడు ఇదంతా బాగుతుందో బయటకు వచ్చింది. కాబట్టి అదంతా క్యాన్సిల్ చేసేసి ఆ భూమిని ప్రొటెక్ట్ చేసి మిగిలిన ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇష్యూ చేసినారో ఆ పట్టాలు ఇష్యూ చేసినటువంటి భూమిని మనకు ఆల్టర్నేటివ్ భూమి అని ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయాలి అదే విలువతో, లేకపోతే వాళ్ళని ఖాళీ అని చేయించి మనం ప్రొటెక్ట్ చేసుకొని ఆ సత్రం నిర్వహణ సక్రమంగా చేయాలి. దీని స్టోరీ బ్యాక్గ్రౌండ్ దేవాలయాలకు సంబంధించి చెప్పండి. ఏంటారు చివరగా ఇక దేవాలయాలు, అదే ఈరోజు దాదాపు 40 ఆశ్రమ పీఠాధిపతులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎగనెస్ట్గా. అందువల్ల వాళ్ళు ఈరోజు ఏదో ధర్నా కార్యక్రమం కూడా పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే జరిగిన తప్పును తెలుసుకొని ఈ విచ్చల విడితనాన్ని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా అవినీతి వీటన్నిటి మీద కంట్రోల్ చేసి, అలాగే దేవుడికి సంబంధించి అనేక మంది హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అందువల్ల దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి వెంటనే దానికి, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు అంటే అది పడిపోతుంది, చరిత్ర పుటల్లో కలిసిపోతుంది, అది ఎప్పుడు వస్తాయో ఆ దేవుళ్ళు అలాగే ఏడుస్తూనే ఉంటారు రోడ్డు పెట్టబడి, వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అది వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు ఏడుస్తుంటారు, ఆంజనేయ స్వామి తాళతో గట్టి పడేస్తుంటారు. అందువల్ల ఏంటంటే త్వరగా ముఖ్యమంత్రి ఎక్కడో చోట అర్జెంటుగా ల్యాండ్స్ చూపించి అక్కడికి మా పండితులతో ఇదే పీఠాధిపతులను పిలిపించి అక్కడ ఏదో చేస్తే బాగుంటుంది, సంప్రోక్షణం చేసి చేయిస్తారు కదా, అలా ప్రతిష్టాపన చేసి తర్వాత దేవాలయం ఎప్పుడైనా కట్టవచ్చు, అట్లా చేస్తే దీనికి పరిష్కారం వస్తుంది. రైట్, ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న ప్రయత్నిస్తున్నాం.